చంద్రబాబు నాయుడు గారి కోసం ఇంత పెద్ద ఎత్తున మీరంతా తరలివచ్చి ఈ రోజు ర్యాలీలో పాల్గొని మరి దుఆ ఇవ్వడానికి ఆయన బాగుండాలి, ఆరోగ్యం బాగుండాలి, చంద్రబాబు నాయుడు గారు బాగుంటేనే ఈ రాష్ట్రం బాగుంటుంది. కాబట్టి ఈ రాష్ట్రం బాగుండాలి అనే ఒక గొప్ప ఉద్దేశంతో గొప్ప మనసుతో ముందరకు వచ్చిన ముస్లిం సోదర సోదరిమణులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. అందులో ముఖ్యంగా అక్కలకు మా అక్కలకు అందరికీ నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే ముప్పుల అధికారి మీరు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి కోసం ఈ రాష్ట్రం బాగుండడం కోసం మీరంతా ముందుకొచ్చారంటే చంద్రబాబు నాయుడు గారి మీద మీకున్న ప్రేమ అభిమానం ఎటువంటిదో కూడా ఇప్పుడు పూర్తి స్థాయిలో ప్రజలకు ధర్మవరం ప్రజలకు అర్థమవుతుందనే విషయాన్ని మనం అందరూ గ్రహించుకోవాలా. దీంట్లో ఒక విషయాన్ని ఇంకా ఎక్కువగా సోని చెప్పేవద్దు, పెద్దగా పాయింట్ వస్తున్నా. ఈ రోజు న్యాయం పట్ల ముస్లింలు నిలబడతారు, ధర్మం పట్ల ముస్లింలు నిలబడతారు అనే మాటకు ఇది ఒక నిరసన. ఎందుకంటే ఎక్కడ న్యాయం ఉంటే ఆ పక్క నిలబడతారు. ఈ రోజు చంద్రబాబు నాయుడు పక్కన న్యాయం ఉంది కాబట్టి ఈ రోజు మీరంతా ఈ రకంగా తరలి వచ్చి ఆయన కాపాడుకోవాలి, ఆయన బాగుండాలనే ఒక ఆలోచన మీరు చూపెడుతున్నారు. దీంట్లో మనమందరం ఇంకొక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలా, చంద్రబాబు నాయుడు గారు గతంలో మన తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు ఏ రకంగా ముస్లిం సోదరులను తన వాళ్ళు అనుకుని ఏ రకంగా మనల్ని కాపాడుకుంటూ వచ్చారు, ఏ రకంగా పథకాలు ఇస్తూ మనల్ని ముందు నిలబెట్టుకుంటూ వస్తున్నారనే విషయాన్ని కూడా మనమంతా ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలా. ఈ గవర్నమెంట్, ఈ జగన్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దగ్గర దగ్గర 8 సంక్షేమ పథకాలు మనకు కాకుండా పోయాయంటే ఇది అతిశయోక్తి కాదు. ఒక్కసారి మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. రేపు వచ్చిన మనం బాగుండాలన్నా, మన బతుకులు మారాలన్నా, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలన్నా ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ రావాలి, చంద్రబాబు నాయుడు గారు సీఎం కూర్చులో కూర్చోవాలి కోరుతున్నారు. మరి ఇంత ర్యాలీ పెట్టిన తర్వాత ధర్మవరంలో ముఖ్యంగా మాకు మైనార్టీ సోదరు సోదరిమణులతో పెట్టుకున్న తర్వాత ఒక విషయాన్ని గుర్తు చేయాలా, మన అన్న పరిటాల రవీంద్ర గారి గురించి ఒక్కసారి మీకు అంతా గుర్తు చేయాల్సింది. ఎందుకంటే ధర్మవరంలో ముస్లిం కుటుంబాలకు మా కుటుంబాలకు నాకు తెలిసి రక్త సంబంధం ఉండట్టుగానే మేము కూడా ఆ రోజు నుంచి మేము ముందుకు వచ్చాం. మంచి జరుగుతుంది, అందరూ మంచికి మాతో పాటు వచ్చారు. మాకు చెడు జరిగితే మీరు మాతో పాటు కలిసి కూర్చొని మాతో పాటు కన్నీరు మున్నీరు అయ్యారు. ఖచ్చితంగా మీరు ఇంతవరకు మా కుటుంబాన్ని గాని ఈ రాజకీయాన్ని గాని మీరు ఏ రకంగా నిలబెట్టారో దాన్ని మా జన్మ జన్మల దిన మా కుటుంబం మర్చిపోదు అనే విషయాన్ని. గతంలో రవీంద్ర గారు ఉన్నప్పుడు ఏ రకంగా అయితే మంచి అభినవ సంబంధంతో అన్నదమ్ముల్లాగా రక్త సంబంధికుల్లాగా మనం ఏ రకంగా ఉన్నామో రేపు రాబోయే కాలంలో కూడా ఖచ్చితంగా ఆయన పేరు దగ్గరకుండా ఆయన ఏదైతే ప్రయత్నం చేశారో దాన్ని ఎక్కడా ఒమ్మోకోకుండా దాన్ని నిలబెట్టుకునే బాధ్యత ఖచ్చితంగా నేను తీసుకుంటానని చెప్పి మీకందరికీ కలిసి వచ్చి ఈ రకంగా ఇంత మంచి ర్యాలీ నిర్వహించి చంద్రబాబు నాయుడు గారి కోసం దువా చేసినందుకు మీకందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.